విజయసాయిరెడ్డి దెబ్బకు అక్కడ జనసేన ఖాళీ. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ సహా ఇతర కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద ఈ చేరికల కార్యక్రమం జరిగింది. జనసేన నేతల్ని సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల టీడీపీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడం, ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడం తెలిసిందే. అయితే సీఎం జగన్ వ్యూహాత్మకంగా విజయసాయిని నెల్లూరు పంపించిన తరువాత పరిస్థితి మారిపోయింది. టీడీపీ, జనసేన నుంచి వలసలు పెరిగాయి. నేతలు కొందరు టీడీపీలోకి వెళ్ళినా కేడర్ మాత్రం వైసీపీలోకి వస్తోంది. జిల్లా నుంచి ఏకంగా జనసేన పార్టీ అధ్యక్షుడే వైసీపీలోకి వచ్చారు. ఆయనతో పాటు మరికొందరు కీలక నేతలు, జన సైనికులు కూడా వైసీపీలో చేరుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో జనసేన ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ గెలుపు విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా సీఎం జగన్ విడిచిపెట్టడం లేదు. చేరికలతో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చే వారందరినీ ఆయనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పార్టీలో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా స్థానిక నేతల సమక్షంలోనే కొత్త వారికి కండువా కప్పుతున్నారు. ఈ చేరికలతో కూటమిలో గుబులు మొదలవుతోంది. ఎన్నికల నాటికి ఈ చేరికలు మరింత పెరిగే అవకాశం ఉంది.